Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మాజీ సీఎం చంద్రబాబు నాటి క్యాబినెట్లో మంత్రులుగా చేసిన నేతలు ఎక్కడా? అప్పుడు అంతా తామే అన్న నేతలు ఇప్పుడు జెండా పట్టుకోవడానికి ఇష్టపడడం లేదా? అయితే మాజీ మంత్రుల అరెస్టులు లేకపోతే జంపింగ్లు అనే పరిస్థితి వచ్చేసింది. మరికొందరు ఇప్పటికే కాడి వదిలేసి సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. ఇప్పుడు దీనిపైన టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబు గత హయాంలో 3 దఫాలుగా కలిపి 35 మందికి పైగా మంత్రులుగా పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2017లో ఒకసారి, 2018లో ఒకసారి చంద్రబాబు తన క్యాబినెట్ను విస్తరించారు. మొదటిసారి చేసిన పునర్వ్యవస్థీకరణలో 4 తప్పించిన చంద్రబాబు 10 మందికి అవకాశం కల్పించారు. ఇక 2018లో కిడారి శ్రవణ్ కుమార్ ఫరూక్లను క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇలా 2014 నుంచి 2019 వరకు చాలామంది అమాత్యులుగా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు నాటి క్యాబినెట్లో 3వ వంతు నేతలు కూడా పార్టీలో కనిపించడం లేదు, స్వరం వినిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత క్యాబినెట్లో ఉన్న మంత్రులు పార్టీకి దూరం కావడమో కేసుల్లో ఇరుక్కోవడమో జరుగుతుంది. చంద్రబాబుతో పాటు క్యాబినెట్లో ఉన్న మంత్రులు రావెల కిషోర్బాబు, ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా పార్టీ మారారు. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులుగా చేసిన ఈ 3 క్రమంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక కొందరు కేసుల్లో ఇరుక్కుని ఏకంగా జైలుకు వెళ్లారు. నాడు మంత్రులుగా ఉన్న బొజ్జల, కె కృష్ణమూర్తి ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. వయసురీత్యా వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారసులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇదంతా ఇలా ఉంటే మంత్రులు క్రిమినల్ అవినీతి కేసుల్లో అరెస్టులు కావడం మరో సంచలనం. క్యాబినెట్లో 5 ఏళ్లు పనిచేసిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. తరువాత హత్య కేసులో అనూహ్యంగా కొల్లు రవీంద్ర కూడా జైలుకు వెళ్లాడు. ఈ 2 ఘటనలు 4 రోజుల వ్యవధిలోనే జరిగాయి. ఇకపోతే ఇప్పుడు భూ వివాదం, కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కూడా అరెస్ట్ అయ్యారు. ఏకంగా పొరుగు రాష్ట్రంలో క్రిమినల్ కేసులో చిక్కుకున్న మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు నాడు పదవులను ఎంజాయ్ చేసిన చాలామంది అసలు పార్టీలో ఉన్నారా లేరా అనేది కూడా తెలియని పరిస్థితి. వీరిలో ప్రథమ వరుసలో ఉంటారు గంటా శ్రీనివాసరావు. 5 ఏళ్లు మంత్రిగా ఉన్న గంటా నియోజకవర్గం మారి అయితే పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇక పరిటాల సునీత, కిమిడి మృణాళిని వంటి వారు తమ వారసులకు రాజకీయం అప్పగించారు. పల్లె రఘునాథరెడ్డి, నారాయణ వంటి వారు పార్టీలోనే ఉన్న రాజకీయంగా ఉన్న ఇబ్బందుల కారణంగా పెద్దగా యాక్టివ్గా లేరు. ఏ చట్టసభలో మంత్రి కాకుండా 6 నెలల పాటు మంత్రిగా పనిచేసిన కిడారి శ్రవణ్ కుమార్ రాజకీయంగా ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు. నాటి క్యాబినెట్లో 3/2 మంది కేసులు ఇరుక్కోవడమో పార్టీకి దూరం కావడమో జరిగింది. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో సీనియర్ నేతలు అయ్యన పాత్రుడు, చినరాజప్ప, దేవినేని ఉమ నక్క ఆనందబాబు వంటి వారు మాత్రం పార్టీకి గట్టిగా నిలబడ్డారు. సీనియర్లుగా ఉన్న వీరు పార్టీ కోసం ఇప్పటికీ రోజూ రోడ్డెక్కుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే నాడు క్యాబినెట్లో ఉండి నేడు పార్టీలో కీలకంగా ఉన్న వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఈ లెక్కలోకే వస్తారు మాజీ మంత్రి ప్రతిపట్టి పిల్లారు. ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారనే అభిప్రాయం ఉంది. అందులో కూడా గిరిగీసుకుని వ్యవహరిస్తున్నారన్నది జిల్లాలో ఉన్న చర్చ. ఏది ఏమైనా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా వెలిగిన నాటి నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అనేది వెతుక్కోవాల్సిన దుస్థితి పార్టీలో కనిపిస్తోంది. చంద్రబాబు అలాంటి వారికే పదవులు ఇచ్చారా, పదవులు వచ్చిన వారు అలా అయ్యారా అనే దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది.